శకునాలు తొక్క తోలు అంటూ పెళ్లి జరగకుండా అడ్డుపుల్ల వేయడానికే వచ్చుంటుంది. దీనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. అయినా గదిలో ఇదొక్కతే ఏం చేస్తోంది? ఏదో తింగర వేషం వేయడానికే వచ్చుంటుంది. దీని సంగతి చెప్తా. అభివందనం నీ అందమే ఒక నందనం, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం. వీడు ఇక్కడికి వచ్చాడేంటి? ఇప్పుడు వీడెందుకు నన్ను చూసి వికలనవ్వు నవ్వుతున్నాడు? కొంప తీసి మళ్ళీ వీడు తలకేదైనా తగిలించుకున్నాడా? ఓరి దేవుడు, నేనేదో పని మీద వస్తే వీడు రొమాన్స్ చేసే మూడ్లో ఉన్నాడేంటి? ఏంటలా చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కాళ్ళు విరగొట్టి మూలను కూర్చోబెడతాను. జాగ్రత్త. పది అంటే ఇంతకుముందు మీరు 6-7 అన్నారు కదా. మిమ్మల్ని పడేయడానికి 8-9 ట్రై చేశాం, కానీ మీరు 10లో పడ్డారు. వాళ్ళు కూడా మన వాళ్ళే సార్. ఉదయ్ సార్ మాకు అంతా చెప్పారు, మేము రెడీగా ఉన్నాం. మీరేం కంగారు పడకండి సార్. మీరు ఒక్క కనుసేకి చేస్తే చాలు, ఎవరికీ తెలియకుండా మేము పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసేస్తాం. సర్లే, నువ్వు వెళ్ళు. రాలుడు, నువ్వు కూడా వంటలు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చూడు. అలాగే. హలో ఎస్ఐ గారు. హలో హలో ఎస్ఐ గారు చెప్పండి. హలో స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఎస్ఐ గారు పెళ్లికి వచ్చేవాళ్ళైతే కాల్ చేయరు కదా, కేసు విషయం గురించే మాట్లాడడానికి చేసుంటారు. ఛార్జింగ్ పెట్టి మాట్లాడాలి.
ఎస్ఐ మనోకి ఫోన్ చేశాడంటే సూర్య మర్డర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేశాడేమో. ఎక్కడికి వెళ్ళింది వర్షు? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నా కోసం మీరు ఎవరు వెతకొద్దు. వర్షిని లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయిందండి. నేను వెళ్ళి చూస్తాను, నువ్వెక్కడే ఉండే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. పెళ్లి కుమార్తెను తీసుకొని రండి. వర్షు, మీ చేతిలో ఆ కాగితం ఏంటి?